हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल बिग बॉस 6 तेलुगु अयिते फाइनल वीक अंड इंको 2 डेस मिगिलुंदि अन्नमाट। सो ఒక్కసారి విన్నర్ ఎవరు అవుతారు, సో రన్నర్ ఎవరు అవుతారు, టాప్ 5 1 టు 5 ఆర్డర్ ఏంటి, సో దాని తర్వాత సూట్ కేస్ ఎవరు తీసుకుంటారు, సో ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను। అయితే ఫ్రెండ్స్, మాక్సిమం నిన్న 11 PM అంటే శుక్రవారం 11 గంటల వరకు అయితే ఓటింగ్ ఉంటుంది, కాబట్టి సో అంతవరకు ఎవరికైతే ఆ ఓట్స్ ఎక్కువ వచ్చాయి, టాప్లో ఎవరున్నారు అనేది ఒకసారి చూసుకుంటే, ఏ పోల్లో చూసుకున్నా, ఐ మీన్ అంటే అఫీషియల్గా చూసుకున్నా, అన్అఫీషియల్గా చూసుకున్నా, యూట్యూబ్ పోల్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ఫస్ట్ ప్లేస్ అయితే రేవంత్ ఉన్నాడు। సో సెకండ్ ప్లేస్లో ఆదిరెడ్డి అండ్ శ్రీహాన్ వీళ్ళిద్దరూ తలపడుతున్నారనమాట। ఆల్మోస్ట్ ఇద్దరికి పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు, ఒకవేళ టాప్ 2 ఆదిరెడ్డి ఉంటే టాప్ 3 శ్రీహాన్ ఉంటాడు, ఒకవేళ టాప్ 2 శ్రీహాన్ ఉంటే టాప్ 3 ఆదిరెడ్డి ఉంటాడనమాట। సో వాళ్ళిద్దరు హవా అయితే ఆ విధంగా ఉంది। సో టాప్ 4లో అయితే మాక్సిమం చాలా మంది రోహిత్ అంటున్నారు, రోహిత్ ఉండకపోవచ్చు, టాప్ 4లో అయితే కీర్తి ఉంటుందన్నమాట। సో ఎందుకంటే కీర్తికి చాలా మంది సీనియర్ యాక్టర్స్ కానీ వచ్చి సెలబ్రిటీ సపోర్ట్ ఉంది తనకి, సో కాబట్టి టాప్ 4 కీర్తి ఉండొచ్చు, టాప్ 5 అయితే రోహిత్ ఉంటాడనమాట। మనకు ఆల్రెడీ సీజన్ అయితే హెల్మెట్ అయిపోయింది, అది మీ అందరూ చూసే ఉంటారు। సో కాబట్టి నా టాప్ 5 ఇదన్నమాట। అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు సూట్ కేస్ విషయానికి వస్తే, సూట్ కేసులో మిడ్లో అయితే అదే కొంతవరకు 10 లాక్స్ 15 లాక్స్ ఇచ్చి ఎవరు తీసుకుంటారో అని చెప్పినప్పుడు 100% అయితే రేవంత్ తీసుకోకపోవచ్చు, ఎందుకంటే రేవంత్కి తెలుసు అనమాట నేనే విన్నర్ అనేసి, ఫ్యామిలీ వీక్లో ప్రతి ఒక్కరు కూడా రేవంతే విన్నర్ అని ఇండైరెక్ట్గా చెప్పడం కూడా జరిగిందనమాట। ఇక సిహాన్కి వస్తే, సిహాన్ కూడా మ్యాక్సిమం తీసుకోకపోవచ్చు, సో ఎందుకు సిహాన్ తీసుకోడు అంటే నాకు ఎందుకు కొడతా ఉంది సిహాన్ తీసుకోడు అనేసి। ఇంకొకటి ఆదిరెడ్డి తీసుకుంటాడా తీసుకోడంటే, ఆల్రెడీ తీసుకుంటేనే మంచిది, ఎందుకంటే కామన్గా వచ్చాడు, సో తనకంటూ ఓన్ హౌస్ లేదు, కొద్దిగా ఫైనాన్షియల్గా కొంచెం తక్కువ ఉన్నాడు, కాబట్టి తను ఆల్రెడీ తీసుకోవడం మంచిదే అని నా ఫీలింగ్ అనమాట। అలానే కీర్తి కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే కీర్తికి తెలుసు అరే నేను విన్నర్ కాదు, సో శ్రీ మన రేవంత్ విన్నర్ అని శ్రీహాన్కి తెలుసు, ఆల్రెడీకి ఇంటి సభ్యులందరికీ కూడా తెలుసు, సో కాబట్టి కీర్తి తీసుకున్నా మంచిదే। అలానే మన రోహిత్, రోహిత్ టాప్ 5లో ఉంటాడు కాబట్టి మ్యాక్సిమం తనకు తీసుకుంటాడా తీసుకోడంటే అతను కూడా తీసుకోకపోవచ్చు। సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో కీర్తి కానీ ఆదిరెడ్డి కానీ వీళ్ళిద్దరూ ఒకరు తీసుకుంటారా అని నాకు గట్టి నమ్మకం అంటే నాకు అనిపిస్తూ ఉందన్నమాట। సో మ్యాక్సిమం ఫ్రెండ్స్, ఈ సీజన్కి అయితే రేవంత్ విన్నర్ అని ఫిక్స్ అయిపోండి, అది పక్కా జరుగుతుంది అనమాట, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పోలో చూసినా కూడా రేవంత్ అయితే టాప్లో ఉన్నాడు। సో అది ఫ్రెండ్స్ నా టాప్ 5 అయితే రేవంత్, శ్రీహాన్ అండ్ ఆదిరెడ్డి టాప్ 2 అండ్ 3, టాప్ 4 అయితే కీర్తి, 5లో 5th లో రోహిత్. ఇది నా టాప్ 5. సో మీరేమనుకుంటున్నారు అనేది మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। అలానే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే, టాప్ 4 అండ్ 5 అయితే ఈరోజు ఇవాళ ఎలిమినేట్ అవుతారనమాట, సో తర్వాత రేపు మనకు చూపించేది ఏంటంటే టాప్ 3 అంటే ఫస్ట్ రన్నరు విన్నరు ఎవరనేది ఆ దాంట్లో తెలుస్తుంది। అయితే సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు అనేది ఇంకా మనకు అప్డేట్ తెలియదు, తెలిసిన వెంటనే అయితే మనకు షేర్ చేసుకుంటారు అనమాట, ఎవరు విన్నారు అనేది కూడా మన ఛానల్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।